మెదక్ జిల్లా చిన్నశంకరంపేట కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 10 ఏండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మోసపోయారని, కానీ ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఇంతకుముందు పనికిరాని ఇవన్నీ పనికిరాని ఏంటంటే ఎవరెవరు ఏమైనా చేస్తూ మొత్తం ఇస్తాం, అన్ని కూడా ఏ విధంగా మాట్లాడి అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడేది ఏం గంటలు మాట్లాడతాం అంటే ఎవరు ఒప్పుకుంటాం లేరు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీలకు అధికంగా ఏదైనా ప్రజలకు అవసరపడే విధంగా, ప్రజలకు సహాయపడే విధంగా మరి మనం పని చేసుకుంటూ మరి ముందుకోవాలని చెప్పి అధికారులకు మరి నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఒకటే 15 మనం మోసపోయాం, 15 ఆరవ అయిపోయాం అని ఏం చేసి డబుల్ బెడ్రూమ్ మనం వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఎంత అంటే ఎంత అన్యాయం చేసిరు, ఏ విధంగా చేసిరు అనేది రాకపోతే ప్రజలకు తెలుసు. ఎంత చేయగా ఎంత ఎంత మోసం చేసిరు ఆరవ ఎన్నికల్లో.